ఇప్పుడు ఇశ్వక్ అన్న నీకు ఇన్నిసార్లు కలిసినావు కదా, ఇప్పుడు ట్రంప్ నెయిల్స్ వస్తూనే ఉంటాయి ఆడిడ. ఆ హీరోతోనే ఎక్కువసార్లు ఎందుకు చేస్తున్నట్టు, ఆ హీరోకి హీరోయిన్కి ఏముంది తెలుసుకోవాలంటే బిరేక్ తర్వాత మైండ్ వాయిస్లు అనిపిస్తుంటాయి అప్పుడప్పుడు. వాచి నా మీద అయితే ట్రోల్సే నడుస్తున్నాయి అబ్బా, నాకు వద్దు ఈరోజు తిండే వద్దు, నాకు లంచ్ వద్దే వద్దు అంటావా ఎప్పుడన్నా? అంత సీన్ లేదు. లేదా? లేదు, బండపడిపోయింది తగ్గుండే కొంచెం లైక్ తక్కువ అనే. You become stone hearted is asking. గుండె గట్టిగా చేసుకున్నావు ఇక అయిపోయా. ఇట్ విల్ బికమ్ లైక్ దాట్. ఎంత టోన్ కైనా ఉంటాయిగా అన్న, నువ్వు కూడా తక్కువైనావే. లొల్లి ఫంచాలు ఫేస్బుక్ కా నుంచి ఓ పెద్ద పెద్ద ఛానల్ దాకా ఫేస్బుక్ కదా. ఇప్పుడు అదే పెట్టినావుగా డైలాగ్ మళ్ళా, అంటే చిరంజీవి సార్ ను చూసి పెట్టినా, గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అన్నట్టు. నువ్వు బాగా వెళ్తున్నావు, చిరంజీవి గారికి వెళ్తున్నావు. ఓ మై గాడ్, ఐడియా ఏమేది ఏమని అడుగు. ఐడియా ఏమికి వచ్చింది అది కార్ లో చూసినా పగబట్టినట్టు నువ్వు బాగా. నీకు కూడా అట్లా ఎప్పుడన్నా అయిందా ధమ్కి ఇచ్చిండ్రు ఎవరన్నా? ఇప్పటి వరకు లేదు. మీరు కొంచెం లైక్ భయంగా ఉంది. ఎందుకు? మీరు ఇప్పుడు ఏమైనా చేయాలి? పొడుస్తున్నానా కరుస్తున్నానా? ఒట్టిగా ఇగో ఉన్న నాలుగేళ్ళే మడత పెట్టుకొని కూర్చున్నా. నేను ఎవరిని ఏమంటున్నా? నువ్వు బుగులు పట్టిన ఒకరికి ఇండస్ట్రీలో అర్థం అయిపోతున్నది. ధమ్కి ఇచ్చిండ్రు నీకు. నువ్వు అంటే ఉరుకుతున్నావు మరి. బాలకృష్ణ సార్ నీకు ధమ్కి ఇచ్చింది. బాలకృష్ణ సార్ స్వీట్ ఆయన ఊరందిస్తాడు ధమ్కి. నాకు ఒక్కడికి ఇయ్యడు. స్వీట్ వార్నింగ్ లేదు ఆయన అయినా నేను కలిసిస్తాను వాళ్ళకి అనిస్తే. అంటే ఇప్పుడు మీ ఇద్దరు కలయిక చూస్తుంటే రాను రాను ఏదో అయ్యేటట్టున్నది. అందులో యాస్కెనింగ్ చేసుడో లేకుంటే అఫీరియన్స్ ఇచ్చుడో క్యాచింగ్ చేసినవే థ్యాంక్స్. అవుతుంది అట్లేమన్నా? అవుతుంది. ఉన్నదా? అవుతుంది. ఉగాది పోయి ఇంకో పండగలోపు చెప్తావు. మంచి వార్త అవుతుంది అది. ఇక అది ఎవరు స్టాఫ్ చేయలేరు అది. అవును, ఒక్క యాస్కెనింగ్కే తిఫ్ఫలంటే ఇందులో డబుల్ వేసుకున్నాం కదా. ఎట్లా చూసుకున్నావు మరి అవన్నీ? నా బ్యాంక్లో నేనే రెండుసార్లు డబ్బులు వేసుకున్నాను. ఇద్దరు పేమెంట్ నేనే కదా ప్రొడ్యూసర్. నేనే మళ్ళీ నా బ్యాంక్లో ఇద్దరు పేమెంట్ వేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని ఓకే ఇప్పుడు చేద్దాం 2 లక్షలు చేసేసినాం. మరి నాయన కరాట వస్తుంది కదా. అవును, ఇట్లా చేయకు. నువ్వు ఫ్రాడ్ వేసుకాను అంటాను అంటాడు ఎప్పుడన్నా? లేదు, ఆయన ఇంకొకటి ఇంకోటి యాక్షన్ చేస్తే కూడా బాగుంటుంది అన్నట్టు. ఎక్కువ తక్కువ మంది యాక్టర్లు తక్కువ మంది అవుతారు కదా. ఇంట్లో రెమ్యునరేషన్ ప్రాబ్లం ఉండదు.